హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అయిపోయినప్పటికీ హీట్ ఇంకా తగ్గట్లేదు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అయిన వకర్ యూనిస్ కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు. దీనిపైన హర్ష భోగ్లే వరుస ట్వీట్లతో స్పందిస్తూ క్షమాపణ చెప్పాలని కోరాడు. అసలు ఏం జరిగిందో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, పాకిస్తాన్ క్రికెటర్ అయిన మొహమ్మద్ రిజ్వాన్ మ్యాచ్ మధ్యలో నమాజ్ చేస్తూ కనిపించాడు. అయితే ఇక్కడ నమాజ్ విషయంలో ప్రాబ్లం రాలేదు, మొహమ్మద్ రిజ్వాన్ విషయంలో కూడా ప్రాబ్లం రాలేదు. ప్రాబ్లం వచ్చింది వకర్ యూనిస్ మాటల్లో. వకర్ యూనిస్ ఒక న్యూస్ మీడియాతో మాట్లాడుతూ, మొహమ్మద్ రిజ్వాన్ హిందువుల మధ్యలో నమాజ్ చేయడం అనేది నాకు చాలా స్పెషల్ గా ఉంది అన్నాడు. దీనిపైన హర్ష భోగ్లే కొంచెం సీరియస్ గా స్పందించాడు. వకర్ యూనిస్ లాంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడం నాకు నచ్చలేదు, హిందువుల మధ్యలో నమాజ్ చేయడం స్పెషల్ గా ఉంది అన్నాడు. ఇది బాగోలేదు, ఎందుకంటే అలాంటి విషయాలు మనం మాట్లాడాల్సిన పని లేదు, మనం ఇక్కడ గేమ్ గురించి మాట్లాడాలి. ఈ విషయంలో వకర్ యూనిస్ ఖచ్చితంగా అపాలజీ అంటే క్షమాపణ చెప్తాడని అనుకుంటున్నాను. మనం క్రికెట్ ని ఉపయోగించుకొని ఒక్కటిగా ఉండాలి, అంతేకాని మతాన్ని ఉపయోగించి విడిపోకూడదు అని హర్ష భోగ్లే చెప్పాడు. మరి దీనిపైన వకర్ యూనిస్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.